సెన్సెస్ 2018 రిలీజ్డ్, టైగర్ సెన్సెస్ 2018 రిలీజ్ అయింది. ఇండియా హ్యాస్ 2967 టైగర్స్. భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 2967. 2967 ఎక్కడ? కొంచెం ఆగుతారా, నెట్లో చెక్ చేయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరు 2967 అని చూసాను నేను. హౌ మెనీ టైగర్స్ ఇండియా హ్యావ్? సెల్లో చెక్ చేయండి, నెట్లో ఇండియాలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి? 2967. ఓకే, సో డోంట్ డిస్టర్బ్ మీ. భారతదేశంలో ఈ సంవత్సరం టైగర్ సెన్సెస్ 2018 ప్రకారం 2967 పులుల సంఖ్య ఉంది. టైగర్ సెన్సెస్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాం. దిస్ ఇస్ ద 4th ఎడిషన్. టైగర్ నెంచడం ఇది 4వసారి. దిస్ ఇస్ ద 4th ఎడిషన్. 2006 నుంచి ఇది మొదలెట్టాం. 2006, 2010, 2014, 2018. 2006 మొదటిసారి, 2010 రెండోసారి, 2014 మూడోసారి, 2018 4వసారి. దిస్ ఇస్ ద 4th సైకిల్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెన్సెస్ అనేది 4th సైకిల్ అన్నమాట. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2018 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేస్తుంది. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2018. 2006 పులుల సంఖ్య 1411. 1411. 2006 భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య 1411. 2010 1706. 1706 అంటే 2006కి 2010కి 21% పెరిగిందన్నమాట. టైగర్ పాపులేషన్ పులుల జనాభా 21% పెరిగింది, 21% పెరిగింది. 2006 1411 ఉంటే 2010 1706 1706. 2014 2226. 2226 అంటే 2010 మనకి 1706 ఉంటే 2014 2226 ఉంది. అంటే 30% పెరిగింది, 30% పెరిగింది. రోరింగ్ టైగర్స్, టైగర్స్ పులులు రోర్ అవుతున్నాయని. సో 2014 టు 2018 2226 నుంచి 2967, 2226 నుంచి 2967 పెరిగింది 33%. అత్యధికంగా ఈ సెన్సెస్లో 1/3 ఆఫ్ ద టైగర్స్ పెరిగాయి. 33% పుల్ల జనాభా అనేది పెరిగిందనమాట. అయితే ఈ ప్రస్తుతం 2006కి ఇప్పటికి మధ్య, 2006కి 2018కి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి, మనం కొత్తగా కెమెరా ట్రాప్స్ని యూజ్ చేసాం. కెమెరాస్ ఇన్స్టాల్ చేసి కెమెరా ట్రాప్స్ని యూజ్ చేసాం. అండ్ క్యాప్చర్ మార్క్ అండ్ రీమార్క్, క్యాప్చర్ మార్క్ అండ్ రీమార్క్ పద్ధతిని కూడా యూజ్ చేసాం. ముఖ్యంగా టైగర్స్ పగ్ మార్క్ వాటి కాలి గుర్తులు వాడి కరెక్ట్గా వాటికి, వాటి కాలి గుర్తులు టైగర్ ఒంటి మీద ఉండే చారులు ఆ డిఫరెన్స్ కూడా మనం గమనిస్తుంటాం అన్నమాట. సో దీంతో కూడా ఇది వాడాం, క్యాప్చర్ మార్క్ అండ్ రీమార్క్. సో ఈసారి డేటా స్పెషాలిటీ ఏంటి తెలుసా? మొత్తం డేటాలో 83% డేటా, 83% టైగర్స్ డేటా ఫోటోగ్రాఫ్స్ ద్వారానే తీసుకున్నాం. అంటే చాలా వరకు ఇది ఫుల్ ప్రూఫ్, చాలా వరకు ఇది కరెక్ట్ అని అన్నమాట. అంటే 83% ఆఫ్ ద డేటా విచ్ వీ హ్యావ్ కలెక్టెడ్, 83% ఆఫ్ ద టైగర్ డేటా ఈజ్ త్రూ ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్ మెథడ్ ద్వారా తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇది చాలా స్పష్టంగా చాలా కరెక్ట్గా ఉంది అని అర్థం. అదేవిధంగా ఎక్కడైతే ఫొటోస్ తీయలేకపోతారో, ఎక్కడైతే ఫొటోస్ తీయలేకపోయారో అక్కడ ఎక్స్ట్రాపొలేషన్ ద్వారా డేటా తయారు చేశారు. ఎక్స్ట్రాపొలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్స్లో, ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్లో
ఎన్ని టైగర్స్ ఉన్నాయో ఫోటోగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటే ఆ చుట్టుపక్కల ఇంకో 50 square kilometers అప్రాక్సిమేట్గా ఎన్ని ఉన్నాయో ఊహించి ఎక్స్ట్రాపోలేషన్ ద్వారా తీసుకుంటారనమాట. సో ఆల్మోస్ట్ 83% ఆఫ్ ద టైగర్ డేటా మనం ఫోటోగ్రాఫ్స్ ద్వారా తీసుకున్నాం కాబట్టి ఈ డేటాలో అక్యురసీ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 2006 డేటాకి 2018 డేటాకి ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అయితే టైగర్స్ వరల్డ్ పాపులేషన్లో టైగర్ పాపులేషన్లో ప్రపంచంలో టైగర్ జనాభాలో భారతదేశంలోనే హయ్యెస్ట్ టైగర్ జనాభా. 80% ఆఫ్ ద వరల్డ్ టైగర్స్ ఇండియాలో ఉంటాయి. వరల్డ్లో ఉండే టైగర్స్లో 80% ఆఫ్ ద టైగర్స్ ఇండియాలో ఉంటాయన్నమాట. ఈ 80% ఆఫ్ ద టైగర్స్ని ఎలా కాపాడాలి, ఎందుకు కాపాడాలి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 80% ఆఫ్ ద టైగర్స్ కాపాడాల్సిన అవసరం ఇండియాకు ఉంది. దానికి చాలా రీజన్స్ అనమాట. అసలు ఈ కాపాడటంలో ముందు మనం ఆలోచించుకోవాల్సింది, ఇండియాలో మనకి ఇంతకుముందు 2006 ముందు 28 టైగర్ రిజర్వ్స్ ఉండే, ఇప్పుడే 50 మారాయి, 50 పెరిగాయి. 28 టైగర్ రిజర్వ్స్ నుంచి 50 టైగర్ రిజర్వ్స్ పెంచాం. టైగర్ రిజర్వ్స్ ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే స్పెసిఫిక్ టైగర్ జోన్స్లో కన్జర్వేషన్, టైగర్స్ యొక్క పరిరక్షణ పెంచుకోవడానికి 28 టైగర్స్ రిజర్వ్స్ నుంచి 50 టైగర్ రిజర్వ్స్ చేసామన్నమాట. టైగర్ సెన్సస్ ఎందుకు తీసుకోవాలి అసలు మనం, ఫస్ట్ క్వశ్చన్. ఎకలాజికల్ రీజన్స్. ఎకలాజికల్ రీజన్స్ అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు టైగర్ ఈజ్ ద ఎపెక్స్ ప్రిడేటర్. ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలంటే, ఎకాలజీలో సమతుల్యం మెయింటైన్ అవ్వాలంటే ప్రిడేటర్స్ ఉండాలి, ఈక్విలిబ్రియం ఉండాలి. వన్ ఆఫ్ ద రోల్ ఈజ్ టైగర్స్ రోల్. అన్నీ ఇంపార్టెంటే, టైగర్ కూడా అంతే ఇంపార్టెంట్. టైగర్ ఈజ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్. ఎకో సిస్టమ్ స్టెబిలైజేషన్ అవ్వాలి. టైగర్ పాపులేషన్ తగ్గితే ఎకలాజికల్ ఈక్విలిబ్రియం కూడా దెబ్బతింటుంది అనమాట. టైగర్ పాపులేషన్ తగ్గితే ఏమవుతుంది, ఆ ఎకో సిస్టమ్లో ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. ఎందుకంటే టైగర్స్ ఆర్ ప్రిడేటర్స్. అవి లేక అవి తగ్గిపోతే తర్వాత నెక్స్ట్ ఫుడ్ చైన్లో అన్నీ ఇబ్బందులు పడతాయి. సో వీ నీడ్ టు మెయింటైన్ ఎకలాజికల్ ఈక్విలిబ్రియం. సెకండ్ థింగ్, ఈసారి టైగర్ సెన్సస్ ఆలోచిస్తే ఇందిరాగాంధీ గారు 1973 ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేశారు. 1972 స్టాక్హోమ్ సమ్మిట్ జరిగింది. ఆ స్టాక్హోమ్ సమ్మిట్ తర్వాత చాలా వరకు టైగర్స్ వీటి మీద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ హ్యాబిటాట్ వీటి మీద చాలా అవగాహన పెరిగింది. 1973 ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ టైగర్తో పాటు మనం టైగర్ సెన్సస్ తెలుసుకుంటే హ్యాబిటాట్ అసెస్మెంట్, ప్రే అసెస్మెంట్, అంటే మనం టైగర్ హ్యాబిటాట్ని ఏ విధంగా కాపాడుతున్నాం, హ్యాబిటాట్ ఎలా ఉంది, టైగర్స్ సంబంధించి ఎలా ప్రే దొరుకుతుంది, వాటిని అవి ఎలా బతుకుతున్నాయి, ఈ అసెస్మెంట్ అండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ టైగర్. మనం టైగర్స్ కన్జర్వేషన్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ టైగర్, ఇవన్నీ సక్సెస్ ఎంతవరకు అయినాయి, ఫెయిల్యూర్ ఎంతవరకు అయింది, ఇవన్నీ కూడా దీని ద్వారా తెలుస్తాయి. అండ్ ఇండియా లాంటి టాప్ మోస్ట్ ఎకానమీలో, భారతదేశం లాంటి పెద్ద పెద్ద ఎకానమీస్లో కన్జర్వేషన్ యాక్టివిటీస్ సరిగా లేకపోతే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, డెవలప్మెంట్ అనేది లూప్ సైడ్ అయిపోద్ది. ఎన్విరాన్మెంట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు డైరెక్ట్ ఎఫెక్టే కనపడుతుంది, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లింక్ అనమాట. సో మనం కన్జర్వేషన్ యాక్టివిటీస్ మనం పర్ఫెక్ట్గా చేస్తున్నావా లేదా అది కూడా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు గ్లోబల్ టైగర్ ఫోరం అనే ఒక గ్లోబల్ కోయిలిషన్ ఉంది. టైగర్ కన్జర్వేషన్ దేశాలన్నీ కలిపి GTFగా ఏర్పాటయ్యాయి, గ్లోబల్ టైగర్ ఫోరం. వాళ్ళ గోల్ పెట్టుకున్నాయన్నమాట. GTF వాళ్ళకి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే టు డబుల్ ద టైగర్స్ పాపులేషన్ బై 2022. పులుల జనాభా రెట్టింపు చేయడం 2022 వాటి టార్గెట్ అనమాట. అయితే వరల్డ్లో పులుల పాపులేషన్లో ఇండియాలో 80% పుల్లు ఉన్నాయి. అంటే ఇండియాలో టైగర్ కన్జర్వేషన్ బాగుంటే ఆటోమేటిక్గా GTF గోల్ కూడా అచీవ్ అయిపోతారు, గ్లోబల్ టైగర్ ఫోరం యొక్క గోల్ కూడా అచీవ్ అవుతారు అనమాట. 80% ఆఫ్ ద వరల్డ్ టైగర్స్ రిసైడ్ ఇన్ ఇండియా, లివ్ ఇన్ ఇండియా. సో గ్లోబల్ టైగర్ గోల్ బాగుంటే ఆటోమేటిక్గా ఇండియన్ టైగర్ గోల్ బాగుంటే గ్లోబల్ టైగర్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలానే గ్లోబల్ టైగర్ ఫోరంలో గోల్స్ బాగుంటే ఇండియాలో కూడా గోల్స్ బాగుంటాయి. సో దే వర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో 80% ఆఫ్ ద టైగర్స్ లివ్ ఇన్ ఇండియా. ఇఫ్ దిస్ అ ప్రాపర్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, ఆటోమేటికలీ వరల్డ్ వైడ్ దెర్ విల్ బి కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్స్. ఇట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ సెన్సస్ చూస్తే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్, ఐ డూ రిమెంబర్ 2014 సెన్సస్ చదివినప్పుడు కర్ణాటక ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఆ సంవత్సరం కర్ణాటక ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్. కర్ణాటకలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఉండేవి, నెక్స్ట్ ఉత్తరాఖండ్.
ఇది 2014. అయితే ఇప్పుడు ఇట్ ఈస్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ 2014లో 308 టైగర్స్, 308 పులులు ఉంటే 2018లో 526 టైగర్స్ ఉన్నాయి, 526 టైగర్స్. మధ్యప్రదేశ్లో 2014కి 2018కి 71% ఇంక్రీజ్ ఇన్ టైగర్ పాపులేషన్, 71% ఇంక్రీజ్ ఇన్ టైగర్ పాపులేషన్. 2014లో 308, 2018లో 526. లాస్ట్ సెన్సెస్లో నేను చెప్పాను కర్ణాటక 1, ఉత్తరాఖండ్ 2, అండ్ 3rd ఈజ్ మధ్యప్రదేశ్. కానీ ఇప్పుడు అది ఫస్ట్. సో 3rd ప్లేస్లో లాస్ట్ సెన్సెస్లో ఉన్నది మధ్యప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. కర్ణాటక 2014లో 406 టైగర్స్ ఉన్నాయి. కర్ణాటక టాప్ ఇన్ 2014లో కర్ణాటకలో ఉన్న పులుల సంఖ్య 406. 2018లో కర్ణాటకలో ఉన్న పులుల సంఖ్య 524. 2018లో కర్ణాటకలో ఉన్న పులుల సంఖ్య 524, అంటే 29% ఇంక్రీజ్, 29% ఇంక్రీజ్ అనమాట కర్ణాటకలో. కానీ ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు మధ్యప్రదేశ్ తీసుకుంది, సెకండ్ ప్లేస్ కర్ణాటక. సో 2014 సెన్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కర్ణాటక 2018 సెన్సెస్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇఫ్ యూ గో టు ఉత్తరాఖండ్ చూసుకుంటే 2014లో 340 టైగర్స్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది 340 టైగర్స్. ఇప్పుడు 442 టైగర్స్ అని, 342, 30% ఇంక్రీజ్. ఉత్తరాఖండ్లో టైగర్స్ జనాభా పులుల సంఖ్య 30% పెరిగింది. అలానే ఇఫ్ యూ సీ మహారాష్ట్రలో 192 టైగర్స్ ఉండే, 192 టైగర్స్ ఉంటే 2014లో, ఇప్పుడు 312 టైగర్స్ అయ్యాయి, 312. మహారాష్ట్రలో కూడా దేర్ వాజ్ అ సిమ్ వెరీ గుడ్ రైజ్ ఆఫ్ టైగర్ పాపులేషన్. టైగర్ పాపులేషన్ అనేది చాలా బాగా పెరిగింది. అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా, తెలంగాణ జనాభా అంతా, మహారాష్ట్ర జనాభా అంతా, మధ్యప్రదేశ్ జనాభా అంతా, ఛత్తీస్గఢ్ అంతా చూస్తాం. కానీ మనలాగా టైగర్స్కి బార్డర్స్ ఉండవు. కొన్నిసార్లు బార్డర్ దాటి వెళ్తాయి, వాటికి తెలియదు కదా ఇది మహారాష్ట్ర, ఇది ఒరిస్సా, ఇది ఆంధ్రప్రదేశ్ అని. టైగర్స్ బార్డర్స్లో ఉన్న టైగర్స్ దాటి వెళ్తుంటాయి, బికాస్ టైగర్స్ ఆర్ టెరిటోరియల్. వాటికి చాలా పెద్ద ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి ఫర్ దర్ ఫుడ్ అండ్ ఫోరేజ్. వాటి తిరగటానికి, వాటి ఫుడ్కి, వాటి యొక్క జీవనానికి చాలా ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి. కాబట్టి పులులు స్టేట్ సరిహద్దులు దాటి వెళ్తుంటాయి. అందుకని ఈ స్టేట్ టాప్, ఈ స్టేట్ సెకండ్ టాప్ అని చెప్పడం తప్పు. కొన్ని సందర్భాల్లో స్టేట్స్ దాటిపోతుంటాయి అన్నమాట. ఇది కూడా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్. అండ్ ఇలా కౌంట్ చేయలేదు, ఏ స్టేట్ ఎంత అని చూసే ముందు టైగర్ పాపులేషన్ కౌంట్ చేసేటప్పుడు దే హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ టు 5 జోన్స్ అనమాట. 5 జోన్స్గా డివైడ్ చేసి టైగర్ పాపులేషన్ తీసుకున్నారు. దే హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ 5 జోన్స్. ఫస్ట్ జోన్ శివాలిక్ హిల్స్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. శివాలిక్స్ అంటే లోలయింగ్ హిమాలయాస్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. అలానే సెకండ్ ల్యాండ్స్కేప్లో 5 ల్యాండ్స్కేప్స్గా 5 జోన్స్గా తీసుకున్నారు. ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఈజ్ శివాలిక్ హిల్స్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సెకండ్ ల్యాండ్స్కేప్ ఈజ్ సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సెకండ్ ఈజ్ సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. థర్డ్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. ఫోర్త్ ఈజ్ నార్త్ ఈస్ట్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర రీజన్. అండ్ ఫిఫ్త్ ఈజ్ సుందర్బన్స్. యూ ఆల్ నో సుందర్బన్స్ ఎక్కడంటే తెలుసు కదా, వెస్ట్ బెంగాల్. సో దెర్ ఆర్ ఫైవ్ ల్యాండ్స్కేప్స్ బేస్డ్ ఆన్ విచ్ వీ హ్యావ్ యాక్చువల్లీ అసెస్డ్ అవర్ టైగర్ పాపులేషన్. మన పులుల జనాభాకి 5 ల్యాండ్స్కేప్స్లో తీసి చూసుకున్నాం అనమాట. ఒకటి శివాలిక్ హిల్స్ అండ్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్, రెండోది సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, మూడోది వెస్టర్న్ ఘాట్స్, నాలుగోది నార్త్ ఈస్ట్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర, ఐదోది సుందర్బన్స్. అయితే ఈ శివాలిక్స్ దగ్గరలో ఉంది నేపాల్, సుందర్బన్స్ దగ్గరగా ఉంది బంగ్లాదేశ్. సో దిస్ టైగర్ సెన్సస్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఆల్సో. ఇందాక చెప్పినట్టు వాటికి రాష్ట్ర సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దులు తెలియవు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎక్కడైతే పులుల సంఖ్య ఎక్కువ ఉందో వాళ్ళతో కలిపి మనం కొలాబరేట్ చేసుకుని టైగర్ సెన్సస్ తయారు చేసాం. ఇండియా అలాంగ్ విత్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ హావ్ ప్రిపేర్డ్ దిస్ టైగర్ సెన్సస్. ఈవెన్ దిస్ ఫ్యాక్ట్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్. ఈ ఫ్యాక్ట్ మీరు ఇగ్నోర్ చేయకూడదు. అలానే బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. ఛత్తీస్గఢ్లో
46 టైగర్స్ ఉన్నాయి లాస్ట్ సెన్సెస్లో 2014లో. ఇప్పుడు అది 19కి వచ్చాయి. ఛత్తీస్గఢ్ కారణం ఏం చెప్తుంది తెలుసా? మాకు నక్సలైట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కాబట్టి పుల్లుల సంఖ్య తగ్గిపోయిందని చెప్తుంది. అలానే ఒరిస్సాలో కౌంట్ తెలియదు కానీ చాలా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఒరిస్సాలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇంతకుముందు టైగర్ కౌంట్స్ చాలా ఎక్కువ ఉండేది, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్పి. సో ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ఆర్ ద బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్. అండ్ ఇంకొక విచిత్రం, పేరుకి 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కానీ దానిలో 3 టైగర్ రిజర్వ్స్లో పేరుకి మాత్రమే టైగర్ రిజర్వ్, ఒక్క టైగర్ కూడా దొరకలేదు. పలమావు టైగర్ రిజర్వ్, బక్సా టైగర్ రిజర్వ్, గంపా టైగర్ రిజర్వ్, 3 టైగర్ రిజర్వ్స్లో పల్మావు, బక్సా అండ్ గంపా, ఈ మూడిట్లో టైగర్స్ కనపడలేదు. పేరుకి మాత్రం దే ఆర్ టైగర్ రిజర్వ్స్ అనమాట. దే ఆర్ టైగర్ రిజర్వ్స్ వితౌట్ టైగర్స్. అయితే టైగర్ కౌంట్ సంబంధించి 4 రౌండ్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ తీసుకుంటారు. ఎస్టిమేట్ ఎలా కౌంట్ చేస్తారని డౌట్ వస్తుంది. 4 రౌండ్లు ఎస్టిమేట్స్ అనమాట. ఫస్ట్ 2 రౌండ్స్ ఫారెస్ట్ బీట్స్. ఫారెస్ట్ బీట్స్ అంటే టైగర్స్ ఎక్కడెక్కడ తిరుగుతాయి, వాటి ఎక్స్క్రీట్ ఏంటి, వాటి ఎక్కడ నడుస్తాయి, ఎక్కువ సంచారం ఎక్కడుంటాయి, ఇవన్నీ ఫస్ట్ 2 రౌండ్స్. ఈ ఫస్ట్ 2 రౌండ్స్ని ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఈజ్ ఫారెస్ట్ బీట్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఈజ్ ఫారెస్ట్ బీట్ థర్డ్ రౌండ్ కెమెరా ట్రాప్స్ అంటే కెమెరా రిమోట్ సెన్సింగ్ యూజింగ్ జిఐఎస్ మెకానిజం, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ. దాంతో ఫోర్త్ రౌండ్, ఇవేమి దొరకనప్పుడు ఎక్స్ట్రాపొలేషన్ అంటే పర్టికులర్ ఏరియాలో ఇన్ని ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఇన్ని ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఇంత 25 కిలోమీటర్లు ఇంకెంత ఉండొచ్చు, సో ఎక్స్ట్రాపొలేషన్. కానీ ఈ సెన్సెస్లో ఎక్స్ట్రాపొలేషన్ తగ్గి డైరెక్ట్ డేటా ఎక్కువ ఉందన్నమాట. సో దాదాపు ఇప్పుడున్న సెన్సెస్ అక్యురేట్గా ఉంటుంది అన్నమాట. సో ఎక్స్ట్రాపొలేషన్ ఈజ్ యూజ్డ్ వేర్ డేటా కెనాట్ బి ప్రాపర్లీ టేకెన్. కెమెరాస్ లేనప్పుడు ఎలాంటి వాటి చోట ఎక్స్ట్రాపొలేషన్ యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, టైగర్ పాపులేషన్ ఇంత ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? దానికి మేజర్ కారణం ఇండియాలో టైగర్ పోచింగ్ చాలా ఎక్కువ ఉండేది. చైనాలో టైగర్ పార్ట్స్ని చాలా వరకు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు మెడిసిన్స్కి వాటికి. చైనాలో టైగర్ పోచింగ్ బ్యాన్, ఇండియాలో టైగర్ పోచింగ్ చేసి అమ్మేస్తారు టైగర్ పార్ట్స్ చాలా కాస్ట్లీకి. పాత రోజుల్లో హీరోలు కూడా పెద్ద పెద్ద రాజులు పులిని చంపాడంటే అదొక పులిని చంపిన కత్తి, పులిని చంపిన బరిసాని ఇంట్లో దాచిపెట్టుకుంటారు. సో పోచింగ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్టేటస్ ఇన్ ఇండియా. ఈవెన్ టుడే హంటింగ్కి వెళ్ళటం, పోచింగ్కి వెళ్ళటం, మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు ఫిల్మ్ స్టార్స్ ఎందుకు వెళ్ళారంటే ఫారెస్ట్లో హంటింగ్కి వెళ్ళాం, టైగర్ని టచ్ చేయడం, టైగర్తో ఫోటో తీసుకోవడం మనకు ఒక ఫ్యాషన్ అనమాట. సో మనం టైగర్ని ఒక మంచి స్పీషీస్గా గుర్తించాం, టైగర్ని కంట్రోల్ చేస్తే మనిషి హీరో అని గుర్తిస్తాం. ఈవెన్ సినిమాల్లో కూడా టైగర్తో ఫైట్ చూపిస్తుంటారు. దిస్ ఇస్ వన్ ఇన్సిడెంట్, వన్ ఇష్యూ వేర్ టైగర్ కన్జర్వేషన్ అనేది ఫస్ట్లో తక్కువ ఉండేది. ఇప్పుడు టైగర్ పోచింగ్ ఈజ్ కంప్లీట్లీ బ్యాన్డ్, సీరియస్ పనిష్మెంట్స్, చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. రెండోది, ఇంటెన్సిఫైడ్ విజిలెన్స్ అండ్ కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. మీరు చూస్తే 28 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇప్పుడు 50 చేసాం. టైగర్ రిజర్వ్స్ చేయటువంటి ఏంటి, దాని ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ పెంచడం, కోర్ ఏరియాస్లో టైగర్స్ని కాపాడటం. దాంతోపాటు ఇప్పుడున్న కొత్త న్యూస్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కూడా టైగర్ బాగా పెరుగుతున్నాయి. అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్లోనే కాదు, ఎక్కడైతే ప్రొటెక్ట్ చేయట్లేదో వాటిలో కూడా టైగర్స్ పెరుగుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మహారాష్ట్రలో చంద్రపూర్ డిస్ట్రిక్ట్ బ్రహ్మపుర రీజియన్లో నాన్ప్రొటెక్టెడ్ ఏరియాస్లో చాలా ఎక్కువ టైగర్స్ ఈ ఏరియాలో కనిపించాయి అనమాట. సో ఇట్ షోస్ దాట్ టైగర్స్ కోర్ ఏరియాస్లోనే కాదు, మనం కోర్ ఏరియా ప్రొటెక్ట్ చేస్తే అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కూడా పెరుగుతాయి అనమాట. దాంతోపాటు కోర్ ఏరియాస్లో టైగర్ పాపులేషన్ బాగా పెరిగింది, అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్లో కూడా టైగర్ పాపులేషన్ బాగా పెరిగింది. కోర్ ఏరియాస్, అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, టైగర్స్ ఆర్ ఫాస్ట్ బ్రీడర్స్. వాటికి కనుక మంచి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే, అంటే రీప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ కండ్యూసివ్గా ఉంటే టైగర్స్ చాలా ఫాస్ట్గా ప్రొక్రియేట్ చేస్తాయి. సో దాంతో ఇండియన్ గవర్నమెంట్ విత్ ద ఎఫర్ట్స్ హ్యావ్ గివెన్ గుడ్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్, దాంతోపాటు టైగర్ పాపులేషన్ పెరిగే
పెరిగే ఛాన్స్ దొరికింది, పెరిగాయి. తర్వాత కోర్ ఏరియాస్లో ఉండే విలేజెస్ ఉంటాయి కదా, ఈసారి స్పష్టంగా ఏం చేశారంటే రీహాబిలిటేట్ చేశారు, తీసుకెళ్ళి బయట పెట్టేశారు. అండ్ కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ని ఫారెస్ట్ కన్జర్వేషన్లో పార్ట్ చేశారు. ఈవెన్ దట్ వాజ్ అ గుడ్ న్యూస్. కానీ ఒక్కోసారి ఏమవుద్దంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుద్ది. అవని అనే ఒక టైగ్రస్ మనుషుల్ని చంపేసింది, ఆ టైగ్రస్ని మనుషుల్ని చంపేశాడు. సో మ్యాన్ ఈటర్ టైగర్స్ అంటాం. ఆరు కొన్నిసార్లు పులులు మనిషి సంచారంలోకి వచ్చేసి ఊళ్ళలోకి వచ్చేస్తే ట్రాంక్విలైజేషన్ ఇచ్చి జూ పార్క్లో పెట్టేస్తాం, అంటే మత్తు మందు లాంటిది ఇచ్చి వాటిని ట్రాంక్విలైజ్ చేసి ఇన్కెపాసిటేట్ చేసి వీల్ సెండ్ ఇట్ దమ్ టు జూ పార్క్ అనమాట. సో ఇలాంటి ఒక్కోసారి మ్యాన్ ఎలిమెంట్ కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఈసారికి ఇంతకుముందుసారికి ఏంటంటే, ఇంతకుముందు ఎస్టిమేట్స్ అనేవి రుడిమెంటరీగా ఉండే, ఓకే అంచనా ఉండేది, ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అక్యురేట్. సో బికాజ్ ఆఫ్ ఇంప్రూవైజ్డ్ సెన్సస్ మేనేజ్మెంట్ సెన్సస్ మేనేజ్మెంట్ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి. సో దీంతో పాటు మనం ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం, ఎం స్ట్రైప్స్ చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి వచ్చినది. వాట్ ఈస్ ఎం స్ట్రైప్స్? STRIPES, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్. ఎం స్ట్రైప్స్ అంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్. ఇది ఏంటంటే ఎక్కువ GPS వాడతాం అనమాట. GPS వాడి టైగర్స్ని మానిటర్ చేస్తూ పోచింగ్ కాకుండా టైగర్స్ ఎక్కడ సంచారం ఉంటే అక్కడ ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ చేస్తుంటాం. సో ఎం స్ట్రైప్స్ ఇస్ అ వెరీ కోర్ థింగ్ టు ప్రొటెక్ట్ ద టైగర్స్, అదొకటి. రెండోది, వీ ఆల్సో యూస్ ఎస్ఈసీఆర్, స్పేషియల్లీ ఎక్స్ప్లిసిట్ క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్, టైగర్ డెన్సిటీ తెలుసుకోవడానికి. టైగర్స్ యొక్క సాంద్రత, పులులు ఎక్కడ ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతం అయ్యున్నాయని తెలుసుకోవడం కోసం వీ యూజ్ ద మెథడ్ కాల్ SECR, స్పేషియల్లీ ఎక్స్ప్లిసిట్ క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్ మెథడ్. సో ఎన్ని మెథడ్స్ వాడి వీ ట్రై టు కన్జర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద టైగర్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైగర్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఇండియా, అంటే ఇట్ రిప్రజెంట్స్ ఇండియన్ స్టేటస్ అండ్ ఇండియన్ డిగ్నిటీ. సో ప్రొటెక్టింగ్ ద టైగర్ ఈజ్ నాట్ ఓన్లీ ఎకలాజికల్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్స్. అండ్ ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ ఎకలాజికల్లీ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ, టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ టు హ్యావ్ కంపాషన్ ఓవర్ అవర్ లివింగ్ క్రియేచర్స్. సో దిస్ టైగర్ సెన్సస్ ఈజ్ అ వెరీ గుడ్ పాజిటివ్ నోట్. అండ్ విత్ దిస్ పాజిటివ్ నోట్, జస్ట్ రిమెంబర్, ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్ వీల్ హ్యావ్ ఎ టైగర్ సెన్సస్ అండ్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ వీ హ్యావ్ ఎలిఫెంట్ సెన్సస్. ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్ వీ హ్యావ్ టైగర్ సెన్సస్ అండ్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ వీ హ్యావ్ ఎలిఫెంట్ సెన్సస్. ఐ థింక్ విత్ దిస్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, ఇఫ్ యూ సీ టుడేస్ హిందూ ఇన్ పెన్షన్ పన్నా ఇన్ పెన్షన్ పెరియార్ పెన్షన్ పెరియార్ మధ్యప్రదేశ్ పెంచ్ శాంక్చురీ అండ్ కేరళాస్ పెరియార్ శాంక్చురీ ఎమర్జ్డ్ యాజ్ బెస్ట్ మేనేజ్డ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్. మధ్యప్రదేశ్ పెంచ్ శాంక్చురీ అండ్ కేరళాస్ పెరియార్ శాంక్చురీ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ మేనేజ్డ్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ. మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ శాంక్చురీ, కేరళలో ఉన్న పెరియార్ శాంక్చురీ, ఈ రెండు కూడా బెస్ట్ టైగర్ రిజర్వ్స్ అని చెప్పి చెప్పారనమాట. అలానే బాటమ్ లైన్లో ఉన్న టైగర్ రిజర్వ్స్లో దంపా అండ్ రాజాజీ రిజర్వ్స్, దంపా ఇన్ మిజోరాం, రాజాజీ ఇన్ ఉత్తరాఖండ్, వన్ లెఫ్ట్ ఎట్ ద బాటమ్ ల్యాడర్, అవి పర్ఫార్మెన్స్ సరిగా లేదు అని చెప్పి విత్ రెస్పెక్ట్ టు టైగర్ రిజర్వ్స్. అండ్ ఈ ఎకనమిక్ వాల్యూ ఆఫ్ టైగర్ రిజర్వ్స్, టైగర్ కౌంట్తో పాటు గవర్నమెంట్ టైగర్ని కాపాడటం కోసం ఉండే ఎకనమిక్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పింది. ఎకనమిక్ బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ఎ టైగర్ ఇన్ ఇండియా, దో వీ ఇంకా లాట్ ఆఫ్ అమౌంట్ టు కన్జర్వ్ ద టైగర్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎకనమిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ టైగర్స్ ఆల్సో, బికాస్ ఇట్ మెయింటైన్స్ ఎకలాజికల్ ఈక్విలిబ్రియం అండ్ ఎకలాజికల్ స్టెబిలిటీ. దెన్ ఐ